సీక్రెట్ అబౌట్ ద టాలెంట్, తలాంతుల గురించిన రహస్యమును మనము ధ్యానం చేయబోతున్నాం. టాలెంట్ గురించి, తలాంతుల గురించి మత్తయి సువార్త 25వ అధ్యాయం దానిలో 14 నుండి 30 వరకు యేసుక్రీస్తు ఒక ప్రాముఖ్యమైన ఒక ఉపమానమును చెప్పి దాని ద్వారా కొన్ని సంగతులను దేవుడు మనకు తెలియజేస్తున్నారు. ఉపమానం యొక్క సారాంశం ఏమనగా, అక్కడ ఒక యజమాని అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన 3 పనివాళ్లకు తలా 5 తలాందులు, ఇంకొకడికి 2 తలాందు, ఇంకొకడికి 1 ఇచ్చి ఆయన వెళ్ళారు. తలాందులు అంటే ఒక తాలందు అనేది 38 కిలో నుండి 42 కిలో బంగారం అనమాట. అంటే ఒక 40 కిలో యావరేజ్ బంగారం ఎంత ఖరీదో అంత ఆ పనివాడికి ఇస్తున్నాడు. అంటే 5 తలాందులు అంటే 200 కిలోలు, 2 తలాందులు అంటే 80 కిలోలు, 1 తలాందు అంటే 40 కిలోలు. 40 కిలోలు అంటే ఈ రోజు ఎంత కాస్ట్లు, 40 కిలో బంగారం మీద ఉంటే ఎంత పని చేసుకు, అవునా కదా? అంటే అంత కాస్ట్ ఒక విలువైన ఒక వస్తువును ఒక పనివాడికి ఇచ్చి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఫస్ట్ వ్యక్తి 5 తలాందులకు 5 తీసుకొచ్చాడు, అంటే 100% బెనిఫిట్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంకొక ఆయన 2కి 2 తెచ్చి ఇచ్చాడు, ఆయన 100% ఇచ్చిన దానిలో కొరత లేకుండా ఇచ్చాడు. ఇంకొక వ్యక్తి గురించి వచ్చినప్పుడు ఆయన దాచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అయితే దానిలో ఆయన ఒక యజమాని వస్తున్నాడు, లెక్క అడిగినప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు. చూడండి 24వ వచనం చదువు. 24లో ఆయన అంటాడు, తర్వాత 1 తాలందు తీసుకొని వాడును వచ్చి, అయ్యా నీవు విత్తిన చోట విత్తని చోట కోయవాడును ఎరుగుదును. అంటే చూడండి, ఈ యొక్క పనివాడు యజమాని యొక్క రూపంలో ఏ విధంగా మనసులో ఆలోచన చేసి పెట్టాడు చూడండి. ఇప్పుడు యజమాని కఠినమైన వాడైతే ఆయన ఎందుకనే డబ్బులు ఇస్తాడు? ఇప్పుడు ఈరోజు మనం తీసుకుందామండి, ఒక యజమాని 40 కిలోలు బంగారం మన చేతికి ఇచ్చి, అరే నువ్వు సంపాదన చేయరా, రేపు నేను వచ్చి లెక్క అడిగినప్పుడు ఎంత కొంత నాకు లెక్క అప్పచెప్పని ఎవడని నమ్మి ఈరోజు పోతారండి? ఎవరన్నా ఒక్కరన్నా ఇట్లా ఉన్నారా? లేదు. కంపెనీలో ఒక ఎంప్లాయీ లాగా పెట్టి, లేదంటే దానికి కొంచెం ఒక అధికారం ఇచ్చి కొంత కొలత వరకు చేస్తారు, అంతేగాని పూర్తిగా ఎవరు కూడా ఎవరిని ఈ రోజుల్లో నమ్మలేరు. అంటే టాలెంట్ అని వచ్చినప్పుడు అది ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు సంఘంలో మనం వరాలకు మాత్రం ప్రాముఖ్యం ఇస్తున్నాం, 3 కార్యముకు దేవుడు చాలా ప్రాముఖ్యం ఇస్తున్నాడు. 1 వరాలు, 2 ఫలాలు, 3 తలాంతులు. ఈ 3 కూడా కలిసి ఒక దేవజనుడి దగ్గర ఉండే ఆ దేవజనుడు ఆయన సేవకుడు ఖచ్చితంగా నాయకుడుగా మారుతాడు, ఖచ్చితంగా ఆయన గొప్పవాడుగా దేవుళ్ళో ఫలితము పొందుతాడు. కానీ ఒక కృప ఏంటంటే, ఎవరి టాలెంట్ను బట్టి, ఎవరి యొక్క బలమును బట్టి మనకు అప్పచెప్పబడుతున్నటువంటి కార్యం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి తను చేయగలిగిన ఒక వ్యాపారము, ఒక నెలకు 100,000 రూపాయలు రావడం పోవడం ఉన్న ఒక బిజినెస్ చేయగలిగితే చేయగలుగుతాడు. సడన్గా 10 లక్షలు వస్తే ఆయన తట్టుకోలేడు. ఆయన 10 లక్షలు లెక్క చేయాలి, లెక్క అప్పచెప్పాలి, ఆ పని వల్ల మేపాలంటే ఆయన వల్ల కాదు. కాబట్టి చిన్న బిజినెస్ చేస్తుంటారు, ఇంకో కొందరు చూస్తే కొంచెం పైన బిజినెస్ చేస్తారు, ఇంకో కొందరు చూస్తే కోట్ల కొలది బిజినెస్ కూడా చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరి టాలెంట్ ఎంత ఉందో వారి యొక్క శరీరంలో, వాళ్ళ యొక్క బ్రెయిన్లో, వాళ్ళ యొక్క వెదుగుదలలో, వాళ్ళకి అనుభవంలో ఎంత తట్టుకోగలుగుతారో అంత వ్యాపారము చేయగలుగుతారు మార్కెట్లో. ఈరోజు మార్కెట్ల మీద వెళితే బిజినెస్లో రూపాయి సంపాదించేవాడు కూడా ఉన్నాడు, ఏం సంపాదన లేనివాడు కూడా ఉన్నాడు, అదే సమయంలో కోట్ల కొలది డబ్బు సంపాదించేవారు కూడా ఉన్నారు. లెక్క ఎంత వస్తుంది పోతుంది కూడా తెలియని వారు కూడా ఉన్నారు. లిక్విడ్ గ్యాస్కి ఎంతోనే తెలియదు, ల్యాండ్కి ఎంతోనే తెలియదు, అలా అనేకమైన సంపాదనలు జరుగుతున్నాయి. సేమ్ స్పిరిచువల్ వచ్చినప్పుడు, ఆత్మ సంబంధమైన కార్యం వచ్చినప్పుడు, టాలెంట్ అని వచ్చినప్పుడు, ఆ టాలెంట్ను మనము మన పరిచర్య విధానంలో మనం పెట్టాలి. పరిచర్యంలో అనేక రకరకాల పరిచర్యలు ఉన్నాయి. 7 విధమైన పరిచర్యం గురించి దేవుని యొక్క వాక్యం చెప్తున్నాయి. 1 సువార్త పరిచర్యం,
రెండోది సంఘ పెద్ద పరిచర్యం, సహాయం చేసే పరిచర్యం. నాలుగోది ఉపదేశం చేసే బోధక పరిచర్యం. ఐదోది కాపరి పరిచర్యం. ఆరోది ప్రవచనం చెప్పే ప్రవక్తల యొక్క పరిచర్యం. ఏడోది అపోస్తల యొక్క పరిచర్యం. ఇప్పుడు పరిచర్యం అన్నది ఎలా, ఇప్పుడు ఒక వరం ఉన్నదో, ఎలా ఒక ఫలము ఫలించాలో, టాలెంట్ అన్నప్పుడు అది పిలుపు సంబంధించిన విధంగా మార్చబడుతుంది. పిలుపును బట్టి దేవుడు ప్రతి వారికి తన యొక్క క్రమ ప్రకారమైన సేవలు చేయడానికి తలాంతులు ఇస్తూ ఉంటాడు. ఒకరికి అపోస్తల పరిచర్యం ఇస్తాడు, ఒకరికి కాపరి పరిచర్యం ఇస్తాడు, ఒకరికి ఆయన చేయగలిగే సంఘ సేవలు సహాయం చేసే పరిచర్యని ఇస్తాడు. ఇప్పుడు దేవుడు ఒకరి యొక్క తలాంతుని ఎరిగి వారు వారికి తగిన పరిచర్యను ఇచ్చినప్పుడు, సహాయకుడు ఒక సంఘంలో ఉన్నప్పుడు పెద్ద దగ్గర కూర్చున్నప్పుడు ఆయన ఆలోచన ఏమొస్తుందంటే, ఈ సంఘ పెద్ద ఇంత బగుగా అందరూ ముందట వాడబడుతున్నాడు కదా, సంఘంలో అందరూ ఆయన హెచ్చిస్తున్నారు కదా, సంఘం అంతా కూడా ఆయన వెనకనే పోతుంది అని చెప్పి ఈ సహాయకుడు ఏమనుకుంటాడంటే పెద్దగా మారడానికి ప్రయత్నం చేస్తారు. ఇక నెక్స్ట్ లెవెల్ చూస్తే కాపరి అని వచ్చినప్పుడు సంఘం అంతా కూడా కాపరికి లోబడి ఉంటాయి కాబట్టి ఈ పెద్దగా ఉన్నవారు కాపరి లెవెల్లో తను కూడా ఉండే బాగుంటుంది కదా అని చెప్పి వారు కూడా ఆలోచించడం మొదలు పెడతారు. ఇప్పుడు కాపరిగా ఉన్నవారు నెక్స్ట్ లెవెల్ ఏం చేస్తారంటే, నాకు సంఘం అయింది మంచిగా అయింది, సరే నేను ఒక 10 చోట్ల పోయి నాది విస్తరించాలని చెప్పి మూడు వివిధమైన పరిచర్యలను ప్రారంభిస్తారు. ఒకటి సువార్త పరిచర్యం. సువార్త అంటే ఓన్లీ సంఘం లేని చోట్ల పోయి సువార్తను చెప్పి అక్కడ వారు ఏం చేయాలి, సంఘమును కట్టాలి, అక్కడ ఒక్కరికి అప్పచెప్పేసి వచ్చారు. ఇది ఫస్ట్ పరిచర్యం. రెండవది బోధక పరిచర్యం. ఉపదేశం ఏంటంటే, సంఘం ఆల్రెడీ ఉంటుంది, ఆ ప్రాంతంలో అందరూ వెదిగిన వాళ్ళు ఉంటారు, వారికి వాక్య జ్ఞానం లేకుండా ఉంటుంది, వారు ఆల్రెడీ తెలిసిన వారే నేర్చుకున్న వారే అయినప్పటికీ కొంత వాళ్ళకి కరువుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియనటువంటి కార్యమును ఉపదేశం ద్వారా నడిపించబడినప్పుడు అనేక చోట్లలో ఉపదేశం ద్వారా కూడా వాడబడతారు. మూడవదిగా అపోస్తల పరిచర్యం ఏంటంటే, ఈ 6 విధమైన పరిచర్యంలో 7 విధమైన పరిచర్యంలో దేవుడు ఒక్క సేవకుడికి మినిమం 2 లేదా 3 పరిచర్యం మాత్రమే పిలుపులో ఇస్తాడు. ఇది చాలా మంది సేవకులకు అర్థం కావడం లేదు. తలాంతులు అనగానే నేను 5 కాదు 10 ఉన్నా నేను తట్టుకోగలుగుతాను, 20 ఉన్నా తట్టుకోగలుగుతాను, ఏదైనా చేయగలుగుతాను అనుకుంటున్నారు. అలా కాదు, దేవుడు వరములో కూడా కొలత పెట్టాడు, అలాగనే ఫలంలో కూడా కొలత పెట్టాడు. ఫలం మాత్రమే అన్లిమిటెడ్ అనమాట. 9 విధమైన ఫలం ఇది కాకుండా ఇంకో 3 ఫలం, 12 ఫలాలు ఖచ్చితంగా మన ప్రాణం ఆత్మ శరీరంలో 4 ఫలాలు బలిస్తే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి జీవ వృక్షంలో నిత్య రాజ్యంలో 12 ఫలాలు దేవుడు ఇస్తానని చెప్పి వాక్యం ఇచ్చి ఉన్నారు. అది అన్లిమిటెడ్. కానీ వరం వచ్చినప్పుడు 9 వరాలు కలిగిన వారని చెప్పి చాలా మంది సేవకులు తన ఫోటో పెట్టి తన యొక్క పాంప్లెట్ పెట్టి చెప్పి ఉంటారు. 9 వరాలు ఒక వ్యక్తి పొందగలుగుతారా, ఒక సేవకుడు పొందగలుగుతారంటే అస్సలు ఛాన్సే లేదు. 9 వరాలు పొందిన ఒకే ఒక మానవ రూపం ఉన్నదంటే అది నసరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మాత్రమే ఆ 3 సంవత్సరములలో మత్తయి మార్కు లూకా యోగాన్ని చదివినప్పుడు ఈ 9 వరమును పోల్చి చూస్తే అది అలాగనే సూట్ అవుతుంది. మిగతా ఎవరికి కూడా దేవుడు 9 వరాలు ఇవ్వలేదు, మాక్సిమం 3 వరాలు, అంతకుమించి ఎవరికి లేదు. మిగతాది విశ్వాసం సంబంధించిన సూచక క్రియలు జరిగి ఉండొచ్చు, లేదా కొన్ని తలాంతుల వల్ల కలిగి ఉండొచ్చు, కొన్ని ఫలాల చేత కలిగి ఉండొచ్చు, కానీ వరం అనేది పర్టికులర్గా 3 వరాలు మాత్రమే మ్యాక్సిమం ఇవ్వబడి ఉంటుంది. పేదరు అయినా యోగానైనా యాకోబు అయినా ఆ అపోస్తలుడైన పౌలైనా వాళ్ళు మ్యాక్సిమం వాడిన వరాలు 3 మాత్రమే. ఈ సత్యం తెలవకుండా సంఘములో ఉన్నవారు మాత్రం కాదు, రక్షించబడిన వారు మాత్రం కాదు, సంఘ కాపరులు కూడా దీని విషయం తప్పిపోయి 9 వరాలు నాకు ఉన్నాయని చెప్పి ఎవరైనా బోర్డు పెడితే వారు వెంటనే వారు వెనకాల పోవడం మొదలు పెడుతున్నారు. ఇంకో విషయం చెప్పాలంటే, జీసస్ కాల్ అనేటువంటి డిజిఎస్ నగరం గారు మొదటిగా ఇండియాలో 9 వరాలు తనకు ఉన్నట్టుగా పరిచయం చేసిన వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క మరణం ఎలా జరిగింది అన్నది దాని దగ్గర ఉన్న వాళ్ళకి అందరూ తెలిసిన విషయమే. దేవుడితో చిలకాట ఆడితే, మనుషులతో ఆడితే దేవుడు క్షమిస్తాడు, ప్రపంచంతో ఆడుకుంటే కూడా క్షమిస్తాడు, దేవుడితో మాత్రం చిలకాట ఆడితే, దేవుడు మనతో ఒక గేమ్ ఆడతాడు,
ఆ గేమ్ ఎలా ఉంటుందంటే జీవితంలో దాటుకోలేడు, మరణంలో కూడా ఆయన ఎందుకు పుట్టామురా నాయనా అని చెప్పి బాధపడినంత విధముగా ఉంటుంది. అందు కాబట్టి మనం ఎంత సేవ చేస్తున్నాం, ఏ విధంగా చేస్తున్నాం, ఎంత మందిరం తీసుకొస్తున్నాం, ఇదని ప్రాముఖ్యం కాదు, ఎంత దేవుని చిత్తానుసారంగా చేస్తున్నాం అన్నది చాలా ప్రాముఖ్యం అన్నమాట. బైబిల్ కాలేజీ గ్రాడ్యుయేషన్లో వచ్చిన మీకు ఈ ఒక ఉపదేశంగా నేను చెప్తున్నటువంటి కార్యం ఏంటంటే, మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క రాజ్యం గురించి, పరిశుద్ధాత్మ ఏంటి, పరిశుద్ధాత్మ వరం అంటే ఏంటి, పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి అన్నది గురించి ఒక సెమినార్ పెట్టాం మనం ఇక్కడ. ఆ గురించి పెట్టినప్పుడు ఈ వరాల గురించి, వరాలు నిజంగానే ఒక 9 వరాలు ఎవరికైనా అవుతుందా, పౌలుకి ఎన్ని వరాలు, పేదరికి ఎన్ని వరాలు, ఇంకా అపోస్తలైన వాళ్ళకి ఎన్ని వరాలు, ఒక్కొక్కరు ఒక్కొక్కరు నేను కేటగిరీ వేరుపరిచి వాక్య ఆధారంతో చూపించినప్పుడు చాలా మంది ఆ రోజు ఆశ్చర్యపడ్డారు. సో కొన్ని విషయాలు మనం మాట్లాడు, కొన్ని విషయాలు మాట్లాడలేకపోయాం. కారణం ఏంటంటే, ఆత్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుడు మూడు విషయం మాట్లాడితేనే చాలా మంది కన్ఫ్యూజన్ పడిపోతున్నారు. అదేంటి ఆత్మ, అదేంటి పరిశుద్ధం, అన్ని ఒకటే కదా అంటారు. సో ఒక్కొక్క పదం, ఒక్కొక్క అక్షరం దేవుని లేఖనంలో రాయబడినప్పుడు ప్రతి దానికి ఒక్కొక్క కార్యమును బట్టి అర్థాలు కలిగి ఉంటుంది. ప్రవచనం అన్నది ఒక వరమే తప్ప ఆ వరము ఎవరు వాడవచ్చు, ఎవరు వాడకూడదు అని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. వరం సహోదరులకు కూడా ఇవ్వబడుతుంది, లేడీ జెంట్స్ సహోదర సహోదరులు ఇద్దరు కూడా సామాన్యముగా అందరికి ఇవ్వబడుతుంది. కానీ ప్రవక్త అనేటువంటి పిలుపు అమ్మాయిలకు లేదు, అనగా సహోదరులకు లేదు, ఓన్లీ సహోదరులకు మాత్రమే. అనగా సేవ పిలుపు చెందిన వారు దేవుని యొక్క చిత్తం ఎవరి మీద ఉందో ఆ 7 విధమైన పిలుపులో ప్రాముఖ్యమైన ఇంకో పిలుపు ప్రవక్త. ఆ ప్రవక్త అనేటువంటి వ్యక్తి చెప్పినదంతా కూడా ప్రవచనముగా మారుతుంది, కానీ ప్రవక్త అనేటువంటి పిలుపు పొందిన వారికి ప్రవచనం అనేటువంటి వరాల అవసరము లేదు. ఇలా మనం ఆలోచన చేయాలి. ఇట్లా చాలా రకరకాల కార్యం ఉన్నాయి. ఇలా మనం మార్కు సువార్తను చదివినప్పుడు విశ్వాసం చేత జరుగుతున్నటువంటి సూచక క్రియలు ఏమిటి అంటాడు. దానిలో మీరు అద్భుతం చేస్తారు, పామును పట్టుకుంటే అది మీకు ఏమీ కాదు, ఇంకా విశ్వాస దయ్యమును వెలగొడతారు ఉంటాయి. సో ఇది వరముకు పోలిస్తే మనకు అర్థం కావు. విశ్వాసం చేత ఆ సూచక క్రియగా యేసు క్రీస్తుని వెంబడించిన వారు ప్రతి వారు చేస్తున్నటువంటి సామాన్యమైన కార్యం అనమాట. అది సాధారణ విశ్వాసులు కూడా చేయగలుగుతారు. కానీ వరం అనేది పర్టికులర్ గా ప్రాముఖ్యమైన వారుగా ఉన్న వారికి ఇవ్వబడుతుంది. ఇప్పుడు తలాంతులను వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఒక సంఘానికి పెద్దగాను, లేదంటే ఒక కాపరిగాను, లేదంటే ఈ స్థానానికి ఉన్నప్పుడు ఆయన అపోస్తలుడిగా తను ఉండాలని కోరుకోవడం అనేది తప్పు. అపోస్తలని కోరుకోవడం కాదు, అపోస్తల పరిచర్యం అనేది ఆటోమేటికలీ వారి వారికి దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. అది మనం ప్రయత్నం చేయాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఒక పిలుపును మనం ఉన్నప్పుడు, ఒక కార్యంలో మనం పోయినప్పుడు అనేక సమయంలో మన ఇంకొక వారిని జరాక్ చేస్తూ ఉండవు. డూప్లికేట్, డూప్లికేట్ అంటే ఏంటంటే, నేను ఒకరిని చూశాను, ఆయన బాగున్నాడు, మంచిగా వెదిగాడు, నేను వెదగలేకపోతున్నా, అందుకోటి ఆయన లాగానే నేను చేయగలిగితే నేను కూడా వెదుగుతాను అనుకుంటాను. చూడండి, ఇది డూప్లికేట్ అంటారు. ఈ డూప్లికేట్ స్టార్టింగ్ లో ఆహా ఓహో అని కనబడతాయి, కానీ ఎలా వచ్చిందో అలాగనే కనబడకుండా పోతాయి. కొందరు ఒక విషయం చెప్తున్నాడు, కల్వారి టెంపుల్ సతీష్ కుమార్ గారి దగ్గర వెళ్లే వాళ్ళు స్టేజ్ ఎక్కిస్తే ఆయనలాగానే మాట్లాడతారు, ఆయన చెప్పినట్టే ప్రార్థన చేస్తారు, ఆయనలాగానే పాట పాడతారు. కొందరు మీరు ఏసన గారి దగ్గర పంపించి తీసుకొస్తే వాళ్ళని స్టేజ్ ఎక్కిస్తే ఏసన గారు ఎలా పాట పాడతారో అలాగనే పాడతారు, అలాగనే వాక్యం చెప్తారు, అలాగనే ప్రార్థన చేస్తారు. ఒకరి దగ్గర వెళ్ళినప్పుడు వారి దగ్గర నేర్చుకోవడం మంచిది, వారిలో ఉన్నటువంటి మంచి మంచి కార్యం మనం వినడం కరెక్ట్, అన్ని మనం పాలించాలి పాటించాలి, కానీ మనం మనముగానే ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఒక ఒక సేవకు నేను ఉన్నాను, నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా రకరకాలైన వారు ఉన్నారు. ఒక్కొక్కరికి దేవుడిచ్చిన తాళంను బట్టి వారు ఎప్పుడైతే కుర్తి ఎరుగుతారో అప్పుడు వారు ప్రత్యేకమైన వారిగా వారు సైన్ అవుతారు. ఎలా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏసన్న గారి స్టైల్ వేరు, సతీష్ కుమార్ గారి స్టైల్ వేరు, కల్వారి ప్రవీణ్ గారి స్టైల్ వేరు, అలాగనే మీరు చూస్తే మీరు పటేల్ గారు కింగ్స్ టెంపుల్ స్టైల్ వేరు, ఇలా శ్యామ్ కిషోర్ గారి స్టైల్ వేరు. ఒక్కొక్కరు దేవుని పిలుపును బట్టి వారు తను తాను అర్థం చేసుకొని దేవుడు చెప్పిన ప్రకారం వారు ఎవరిని చూడకుండా వారు వారు ముందుకు పోయినప్పుడు వారు పెద్ద సంఘాలైన మంచి మంచిగా వాడబడ్డారు, బాగానే బలించి పెద్దవాళ్ళయ్యారు.
నాకు అంటూ ఒక స్టైల్ దేవుడు ఇచ్చాడు, నాకంటూ ఒక తాళం ఇచ్చాడు, నాకు ఈ విధంగా పోమని చెప్పి దేవుడు ఇచ్చినప్పుడు నేను ఈ విధంగా వెళుతున్నాను. కానీ దగ్గర ఉన్న వారికి మంచిగా వెదిగే తాళం దేవుడు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా వెదుగుతూనే ఉంటారు. మీరు బైబిల్ గ్రంథంలో చదివినట్టయితే పౌల్ పర్నబా ఇద్దరు కలిసి ఉండు, అలాగనే పేదరు యాకోబు యోగ ముగ్గురు కలిసి ఉండు. ఈ యోగ పేదరు యాకోబులు ఎప్పుడు కూడా గొడవలు రాలేదు. అదేవిధంగా పౌల్ గారు పర్నబా గారు నెక్స్ట్ జూనియర్ టీం అనమాట. తర్వాత జూనియర్ టీము తీమోతేయు ఇంకా తీతు ఇలా రకరకాల చాలా మంది ఉన్నారు. ఒకరొకరు జనరేషన్ మనం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఒకరికి ఒకరు వారు సమానముగా కలవకపోయినా వారు వారి లెవెల్లో వాళ్ళు కలిసి ఉండి తన తన సేవను చేస్తూ పోయారు. ఈరోజు మనము టాలెంట్ను ఏ విధంగా వినియోగిస్తున్నామంటే దాన్నో సంపాదన కొరకు మాత్రమే ఆలోచన చేసి వ్యాపారమైన దాన్నో లోపల కూడా తీసుకొచ్చేసాం. వ్యాపారం వేరు, ఆత్మ సంబంధమైన కార్యము వేరు. ఈరోజు నేను ఎప్పుడు కూడా మామూలుగా చెప్తాను, మా ఇంటి ముంగడ మెయిన్ రోడ్లో పోయి నిలబడితే, ఈరోజు కూడా పొద్దున పోయి నిలబడితే డబ్బులు కూడా అవసరమైతే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, పోయి నిలబడితే లేబర్ కొరకు చాలా మంది వచ్చి వచ్చిపోతుంటారు. వచ్చి సార్ లేబర్ కావాలి, ఈరోజు ఒక అర్జెంట్ పని ఉందంటే పని పడి ఏముండదు, హెల్పర్ పని వాళ్ళే వచ్చి తీసుకుపోతారు, వాళ్ళే తీసుకొచ్చి విడిచిపెడతారు, భోజనం పెడతారు, మళ్ళీ 600-700 జేబులు పెడతారు. ఎంత గొప్ప కార్యం అండి! ఒక రోజు 600-700 కంటే ఎక్కువ ఖర్చు మనకు అవుతుందా? కాదు. ఒకవేళ మనకు బ్రతకాలని ఉండే మనం దానికి కష్టపడితే తప్పులేదు. రెండవది, సేవలు మనం ముందుకు వెళ్ళినప్పుడు సేవ ఎవరికి చేస్తున్నాం? దేవుడికి చేస్తున్నాం అన్నప్పుడు దేవుడికి చేస్తున్న సేవ దేవుడే మన నడిపించిన విధముగా ఉండాలి. ఎవరు ఆటంకులు పరిచినా, ఎవరు మనల్ని దూషించినా, ఎవరు మన నుంచి విడిపోయినా, ఎవరు మనతో చేరినా, అది దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క తలాందు మన మీద ఉన్నప్పుడు అది ఆటోమేటికలీ వెళుతూ ఉంటుంది. హల్లెలూయా. మోషేతో మీరు గమనించినట్టయితే మోషే ఫస్ట్ టైం యుద్ధం చేశారు. యుద్ధం చేసినప్పుడు నిద్దరు చేయబట్టి ఇట్లా పెట్టి ఒక అణచి పెడతారు అన్నమాట, అంటే కింద రాకుండా నొప్పి రాకుండా. ఒక వ్యక్తి పేరు అహరోను, ఇంకొక వ్యక్తి పేరు ఒక యవనస్తుడు, ఆయన పేరు ఏదో ఉన్నాయి. అయితే ఈ వ్యక్తి మల్ల కనబడ్డా అని మీరు చూస్తే బైబిల్లో ఎక్కడ ఉంటాడు? ఫస్ట్ పరిచర్యలు చూడండి, మోషేకి నిద్దరు పిలువబడ్డారు, అహరోను ఇంకొక వ్యక్తి. ఈ అహరోను లాస్ట్ వరకు తప్పైనా ఒప్పైనా కష్టపడి అలా ఎలా ఉండి ఏదో ఒకటి చేశాడు, అయిపోయింది. లాస్ట్ వరకు కూడా అహరోను మోషే నుంచి విడిపోలేదు, అలాగే సేవాభారమును ముగించలేదు. అలాగనే మోషే ఎలా అన్ని చెప్పాడు అది విధంగా పోయాడు, చేశాడు. మరణం కూడా మోషే లాగానే అహరోను కూడా అరణ్యంలో జరిగినాయి. కానీ ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తి ఏమయ్యాడు, ఆయనకి ఏం జరిగింది? బైబిల్ ఆయన గురించి లెక్కించబడలేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన్ను దేవుడు ప్రాముఖ్యం చేయలేదు. అంటే అర్థం ఏంటంటే, ఆయనకు మోసే కొరకు ఏర్పరించబడినప్పుడు ఆ తాళములు ఆ తలాందానికి అర్థం కానప్పుడు దేవుడు ఆయన ఆ హిస్టరీ నుంచి తన యొక్క చరిత్ర బైబిల్ నుంచి ఆయన పేరును తీసేశాడు. దాని బదులు అపాయింట్మెంట్ చేయబడిన వాడే ఆయన పేరు యెహోషువా. యెహోషువాతో వచ్చిన వాడు కాలేబు. యెహోషువా గురించి బైబిల్లో ఉంది, ఆయన 24 గంటలు ఆ ప్రత్యక్షపు గూడారమును విడిచిపెట్టకుండా ఉన్నాడు అని బైబిల్లో ఉంది. ఎవరెవరు పోయినా సరే, ఎంతమంది రాకపోయినా సరే, కానీ ఆ యవనస్తుడు మాత్రం నేను మోసే కొరకే ఏర్పరించబడ్డాను అని చెప్పి ఆయనతోనే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మీరు గమనించినట్టే ఈరోజు ఇజ్రాయెల్ దేశానికి టూర్ తీసుకుపోతారండి, చీనాయి పర్వతానికి తీసుకుపోతారు. ఈ చీనాయి పర్వతానికి మీరు తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, మోసే ప్రార్థన చేసే చోటుకి తీసుకెళ్తానని చెప్పి లక్షలు తీసుకొని తీసుకుపోతారు. రోపలు పోవాలి, కొన్ని వంటలో పోవాలి, చాలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ఇలా పోయినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? అక్కడ కొంత దూరం పోయిన తర్వాత యెహోషువ ఎక్కడైతే మోకరించాడో ఆ ప్రాంతం మోసే మోకరిన చోటు చూపించి తీసుకొచ్చేస్తారు అన్నమాట. కొన్ని జ్ఞానం కలిగిన వారు అడిగితే కొంచెం పైకి కూడా తీసుకుపోయి, లేదంటే ఇంకొక రోజు మనం ప్రయాణం చేయాలి, మీకు టైం ఉంటే చెప్పండి పోదామంటారు. మీరు రాత్రి అయితే నడవాలి కదా, సరేనండి ఇక్కడ చూసి చాలు చెప్పి వచ్చేస్తారు అన్నమాట. మీరు ఇజ్రాయెల్ దేశం టూర్ పోయిన వాళ్ళని అడగండి, మోసే మోకరిన చోటుకు పోయారంటే 100లో 1 2 చెప్తారు పోయినాడు, మిగతా ఎవరు కూడా పోయినని చెప్పారు. అది కూడా పోయినా అంటారు, ఇంత దూరంలో పోయినా అంటారు. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, వీళ్ళు మోసే దగ్గర పోలేదు, యెహోషువ దగ్గర పోయారని. డ్రెస్ వేసుకో, వేసుకొని ఇక్కడ కూర్చోండి, గమనించాలి.
అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ మనకు తోడై ఉన్నప్పుడు, ఆయన తలాంతును మనం ఎరిగినప్పుడు మనం ఆటోమేటిక్గా సైన్ అవుతాం. ఇది ఆటోమేటిక్, ఇది ఒక మ్యాగ్నెటిక్ పవర్ లాంటిది. ఇప్పుడు నతన్యా గారికి ఒక వ్యక్తిని ప్రేయర్ చేస్తే అద్భుతం చేసే శక్తి ఉందనుకోండి, ఆయన వరం ఉందనుకోండి, ఆయన చేస్తున్నాడని చెప్పి నాకు కూడా అద్భుతం అని ఎగిరితే నాకు రాదు. ఇప్పుడు అయ్యగారు ఉన్నాడు, ఆయన ప్రవచనం చెప్పి వరం ఉందనుకోండి, ఆయన చెప్పాడు చెప్పి నేను చెప్తే రాదు. అది గమనించాలి, ఒక్కొక్కరు టాలెంట్, ఆ తలాంతును ఎవరికి వారు ఎప్పుడు అర్థం చేసుకుంటారో అప్పుడే వారు సైన్ అవుతారు. ఇది ఎప్పుడైతే అర్థం చేయలేకపోతారో అప్పుడు ఆటోమేటికలీ సైన్ కాలేరు, జీవిత కాలం కూడా వారు వెతకలేక కష్టపడుతూనే ఉంటారు. సో నేనేమంటానంటే, మనం ఎవరి దగ్గర ఉంటాము, ఏ విధంగా ఉంటాం, ఏ విధంగా చేస్తాం, అదన్నీ ఫస్ట్, రెండోది మూడోది. ఫస్ట్ మనం అందరు కూడా దేవుని ఎదుట ఉన్నాం. దేవుని ఎదుట ఉన్నప్పుడు, దేవుళ్ళు మనం ధ్యానం చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు ఒక్కటే గమనించాలి, నేను, నా పిలుపు, నా వరము, నా బలము ఏంటన్నది మొదటిగా గుర్తి ఎరగాలి. హల్లెలూయా. ఇది ఒక్కరికి అర్థం కాలేదంటే ఆయన ఇంకా వెదగలేదని అర్థం, ఆయన సేవలో ఇంకా ముందుకు సాగలేదని అర్థం. తను ఎవరు అర్థం కానప్పుడు ఆయన కూడా వాడబడలేదు. ఇటువంటి వ్యక్తియే ఆ మూడో వ్యక్తి. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఎంత చేసినా వాడు చూస్తే ప్రపంచం చూసే భయం, అది చూస్తే భయం, ఇది చూస్తే భయం, ఆడ పెడితే నష్టమైపోతామేమో, ఇక్కడ పెడితే నష్టమైపోతామేమో, అలా ఇలా అని చెప్పి దాచి పెట్టడం జరుగుతుంది. 40 కిలో బంగారం తీసుకొని దాచి పెట్టాడండి కొన్ని కాలం, ఎవరిన పెడతారో పెట్టారు. ఇప్పుడు వచ్చి యజమాని లెక్క అడిగినప్పుడు అయ్యేదో తప్పైపోయింది, నాకు ఇదన్నీ కొంత డ్యూటీ చేయడం నాకు ఇష్టం, రోజు 9 గంటలకు పోయి అట్లా ప్రజెంట్ చేసేసి 5 గంటల బయటకు వస్తే సాలరీ ఇస్తే హాయిగా బతుకుతా, నేను పోయి టెన్షన్ పెట్టి ఊల వ్యాపారం చేసి అది వస్తుందో రాదో ఉండదు ఇదన్నీ నాకు భరించలేదు కాబట్టి నేను అది ముందుకు పోలేదు, ఇది ఉందని చెప్పి ఇస్తే ఒక లెక్క ఉంటుంది. ఈయన అదన్నీ చెప్పకుండా తను తప్పును పక్కన పెట్టేసి అని ఏమన్నా డైరెక్ట్ తన దేవజనుడి మీద, తన యజమాని మీద నిందలు మోపుతున్నాడు. ఏమని మోపుతున్నాడు చూడండి, ఫస్ట్ అంటాడు, నీవు విత్తని చోట కోయవాడువు. విత్తని చోట ఎవరన్నా కోయగలుగుతారండి, ఎవరు కోయరు, విత్తనం విత్తితేనే పంట పండుతుంది. సో విత్తనమే లేదు ఎట్లా కోయగలుగుతారు అంటే, ఆయన యజమాని గురించి ఆయన అర్థం చేసుకున్నదంటే ఈయన ఏం విత్తాడు కానీ మా కోయడం మాత్రమే చూసుకుంటాడు అని చెప్పి తప్పైన అర్థం చేసుకున్నాడు, అందువల్లనే ఆయన రాంగ్ స్టెప్ వేశాడు. రెండోది ఆయన ఏం చేస్తున్నాడు అండి, ఆయన చల్లని చోట పంట కూర్చుకొని వాడు అంటే, ఈ పొలం నుంచి ఒడ్లు తీసుకొస్తారు కదండి, ఒడ్లను తీసుకొచ్చి కోత కోసి తీసుకొచ్చి ఆ కాలంలో పొలంలో మొత్తం ఊడ్చి దాన్ని చల్లించి అది వేస్తూ ఉంటారు అన్నమాట, సూడిది మొత్తం చల్లించి క్లీన్ చేసి దానిలో వేసి బర్రలను ఎద్దులను దాని మీద నడిపించి ఆ ఒడ్లు కింద పడుతున్నప్పుడు దాన్ని సమకూర్చి దాన్ని సరి చేసేవారు అన్నమాట. కానీ చల్లలేదు, ఊడవలేదు, అక్కడ ధాన్యాలు మాత్రం సమకూర్చబడంట, ఎవడో చల్లి ఎవడో చేస్తే ఈయన వచ్చి ఏం చేసుకుంటాడంట, ధాన్యమును సమకూర్చబడని చెప్పి ఈ విధంగా చాలా భయంకరమైన నెగటివ్ మైండ్లో ఆయన యజమానిని అర్థం చేసుకున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు 30వ వచనంలో, పనికిమాలిన ఆ దాసుని వెలుపులకు పోమని చెప్పి చీకటిలోనికి దోసివేయుడి, అక్కడ ఏడుపును కొరుకొడను ఉండును అని, అనేను పళ్ళు కొరుకుడా ఉండును అని చెప్పాను. అంటే ఈ దాసుడును అంత ప్రేమించాడు, అంత ధనమిచ్చాడు, అన్ని చేశాడు, కానీ దాసుడు తప్పుగా అర్థం చేసుకున్నాడు కాబట్టి, అది మాత్రం కాదు తన టాలెంట్ ఏంటో అది కూడా వాళ్ళు అర్థం చేసుకోలేదు కాబట్టి యజమాని మీద నింద మోపాడు కాబట్టి, అంటే యజమాని దగ్గర మాట్లాడలేదు, డైరెక్ట్ రాగానే ఈయన స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు ఏ మాట్లాడకుండా, అలా అన్నాడు కాబట్టి వెంటనే ఆయన వెలుపులకి తోసివేమని చెప్పాడు. అంటే మంచి టాలెంట్తో రావాల్సిన ఒక వ్యక్తి, మంచి కార్యంతో ముందుకు సాగాల్సిన ఒక వ్యక్తి మధ్యలో ఏం లేకుండా పోయాడు. మీరు చూసినట్టయితే అక్కడ మూడు విధమైన కార్యం ఆ వ్యక్తిలో కనబడుతున్నాయి. ఒక టాలెంట్, పర్సన్ తన టాలెంట్ను అర్థం చేసుకోలేడు, అర్థం చేసుకోకుండా ఉండే సమయం ఎప్పుడు వస్తుందో
ఒకసారి మనం చూద్దాం ఆ వచనంలో మూడు కార్యం రాయబడింది. మత్తయి సువార్త 25:26 చదువుదాం ఒకసారి. స్టీఫన్ ఒకసారి చూడండి, అక్కడ చూడు బయట 25:26 చదవండి ఒకసారి. దానిలో మూడు కార్యము అక్కడ వస్తున్నాయి. చదువు. అతని యజమానుడు వారిని చూచి, సోమరమైన చెడ్డదాసుడా, నీవు విత్తన చోట పోయేవాడును చల్లని చోట పంట కూర్చుకోని వాడువని నీవు ఎరుగుదువా? ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన, ఏమైతే చెప్పాడో రివర్స్ ఈయన ఆయనకు ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఆయన సోమారి అంటున్నాడు, నువ్వు ఫస్ట్ సోమారి. రెండవది పనికి మాలిన వాడు, నువ్వు పని చేయడానికి చాతగాని వాడు. మూడవది దేవుని సేవలో కొరత పెట్టేవాడు. అంటే మూడు కార్యం. ఒక వ్యక్తి తన టాలెంట్ ఎప్పుడు అర్థం చేసుకోబోతాడంటే ఆయనలో ఉన్నటువంటి పనికి మాలినితనం. రెండవది సోమారితనం. ఎవడో ఒకటి చేస్తే మనమే తింటామని, ఇప్పుడు ఎవరో ఒకటి ఏమైనా చేస్తే దాని పక్కన కూర్చొని అనుభవిస్తామని ఇలా చాలా మంది తిరుగుతున్నారు. ఇప్పుడు ఈరోజు మీరు మార్కెట్లో ముగ్గురు ఉన్నారు, ఒకరు కష్టపడి బ్రతుకుతున్నవాడు, ఇంకొకడు ఆ పక్కనే ఉండి ఆ కష్టం పీల్చుకొని తినేవాడు, మూడో వ్యక్తి ఈ రెండు దాన్ని చేరకుండా దోచుకొని తినేవాడు. వాడు మూడో వ్యక్తి కళ్ళకి కనబడాడు. ఈ మూడు వ్యక్తిలో మంచి వ్యక్తి ఎవరంటే కష్టపడి పనిచేసేవాడు, ఎవరు జోలికి వెళ్లకుండా తన యొక్క కష్టంలో ముందుకు వెళ్ళేవాడు. ఈ మూడు లేకుండా ఒక వ్యక్తి ఎప్పుడైతే తన టాలెంట్ ఏదో మర్చిపోతాడో ఆయన పనికి మాలిన వాడై ఉంటాడు, సోమారి అయి ఉంటాడు. మూడవదిగా దేవుని సేవలో కొరత పెట్టేవాడై ఉంటాడు. ఈ మూడు కార్యం ఉన్నవారు వారికి దేవుడు ఎవరో అర్థం కాదు, యజమాని ఎవరో అర్థం కాదు అన్నప్పుడు వారు తప్పైన అభిప్రాయమే కలిగి ఉంటారు. ఒకరు మా దగ్గర చెప్తాం, మా దానిలోనే చాలా మంది, ఒకరు మ్యారేజ్ బ్యూరో పెడతాం. మ్యారేజ్ బ్యూరో అంటే చాలా మంది వెంటనే చీప్గా కూడా మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు మన మధ్యలో. ఆయన మీరు పనిపడలేదు, మ్యారేజ్ బ్యూరో పెడుతున్నారంటే మీ వల్ల అవుతుందండి? కాదు, అది ఒక టాలెంట్, దేవుడు ఇచ్చిన తలాంతు, అది సంఘానికి అవసరం. ఎంతమంది బెందబోసిన సంఘాలలో ఎంతమంది పిల్లలకు వివాహం అవ్వట్లేదండి, రక్షించబడిన వాళ్ళకి పిల్లల ద్వారా కూడా చాలా కష్టం అయిపోతుంది. అంటే అటువంటి వారు కూడా ఉండాలి. ఒకరు మీరు కీబోర్డ్ ప్లే చేస్తే ఎంత మంచిగా ప్లే చేసి పాడతాడు అనిపిస్తుంది, అది మనం పాడాలనుకున్న పాట రావు, మనకు అంత టోన్ రావు, అది టాలెంట్. ఆ టాలెంట్ మనకి రావాలంటే కొనుక్కోలేము, అది అదిగానే రావాలి. అది ప్రాక్టీస్ చేయాలి ఒకటి, రెండోది ఎంత ప్రాక్టీస్ చేసినా దేవుడు ఇచ్చిన టాలెంట్ ఆయన ఉన్నట్టయితే పాటతో అనే ఫేమస్ అవుతారు. యేసన్న గారు ఫేమస్ అనే టాలెంట్తోనే, ఓన్లీ టాలెంట్. ఒక పాట కంఠత స్వరం అంట, అంటే కొందు నుండి వచ్చే ఒక స్వరం. ఇది సినిమా ఫీల్డ్ లో కంఠశాల అని ఒక వ్యక్తి ఉంటాయి అనమాట, ఆ కంఠశాల కొందు నుండి పాడేవాడు, టాలెంట్. ఆ టాలెంట్ మాంసకరంగా ఆయనకి ఇవ్వబడ్డాయి, స్పిరిచువల్ టాలెంట్ ఈయనకి ఇవ్వబడినప్పుడు ఆ పాట ద్వారానే జనమంతా మ్యాగ్నెటింగ్ పవర్ లాగా ఆయన లాగగలిగాడు. అంటే టాలెంట్ను మనం ఎప్పుడైతే అర్థం చేసుకొని నాకు ఇచ్చినది చిన్నదా పెద్దదా ఏదైనా సరే నేను ఉన్న చోట్ల ఇన్ని రోజులు సోమారిగా ఉన్నాను ఏం చేయగలిగితే నేను ముందు సాగుతుందని చెప్పి ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఈ టాలెంట్ మనతో పనిచేయడం మొదలు పెడుతుంది. ఆటోమేటికలీ మన చుట్టూ ప్రాంతంలో ఉన్నవారు మ్యాగ్నెటింగ్ లాగా మన దగ్గరికి రావడం మొదలు పెడతారు. ఆమేన్. కానీ ఇది మ్యాగ్నెటిక్ పవర్ అందు ఒక దగ్గర చాలా మంది పెడుతున్నారు, చాలా మంది పనులు అవుతున్నాయి అంటే ఆయన దగ్గర మాత్రం పెడుతున్నారు, నా దగ్గర మాత్రం ఎందుకు వస్తున్నదంటే ఆయన టాలెంట్ గుర్తిరగలని అర్థం. అది అర్థం చేసుకుంటే ఈ ప్రాబ్లము రాదు. సో ముందుగా మనము టాలెంట్ను అర్థం చేసుకోవాలి. ఆఖరి వచనం చదివి ముగించేస్తాను, సమయం అయిపోయింది. ఓసయ్య గ్రంథం 8వ అధ్యాయం దాని 12వ వచనంలో దేవుడు ఒక వాక్యమును మనకు రాసించున్నారు. అది ఏమని ఉందంటే ఓసయ్య 8వ అధ్యాయం 12వ వచనం, నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా రాయించి నియమించెను, వాటిని అతడు అన్యములుగా ఏర్చెను. చూడండి, ఈరోజు క్రైస్తవంలో సేవల్లో దేవుని ధర్మశాస్త్రం తునిగరించబడుతున్నది, దేవుని వాక్యం తునిగరించబడుతున్నది. దానిని అన్య పుస్తకముగా చూసే ఒక కాలంలో మనం ఇక్కడ ఉన్నాం. ఈరోజు మనము 100% ఒక మార్క్ ఇవ్వచ్చు తప్ప మాక్సిమం 70% దేవుని వాక్యానుసారంగా లేనటువంటి కార్యమే కనబడుతుంటుంది. ఎందుకని అంటే ఒక చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి
లేదా రక్షించబడినప్పటి నుంచి ఒక కార్యములలో సంఘమును సువార్త చెప్పడం మొదలు పెట్టి ఉంటారు, సంఘమును జరుపుతుంటారు, వారు వెతుకుతుంటారు, ఫలిస్తుంటారు. సడన్ గా ఒక కార్యం వాక్యం బోధిస్తుంది అనుకోండి, నువ్వు చేసే తప్పుపా, నువ్వు ఈ వాక్యం ద్వారా ఇలా మార్చుకో, సరి చేసుకుంటే ఇప్పుడు ఇది సరి చేసుకుంటే నా సంఘం ఉంటుందా ఉంటుందా, వెళుతారా ఉంటారా, నాతో ఎవరైనా స్వీకరిస్తారా లేరా, ఇదన్నింటిలో రకరకాల ఆలోచనలు వచ్చినప్పుడు ఆటోమేటికలీ భయం ఒకటి వచ్చేస్తుంది. అది ఏంటో భయం తెలుసా, ఇంత పెద్ద సంఘం అయిపోయింది, కొత్తగా ఒక విషయం చెప్పి ఉన్న వాళ్ళు పోగొట్టి జరిగండి, ఉన్న వాళ్ళతోనే మనం ఏమైపోతాం, కాంప్రమైజ్ అయిపోయి అట్లా వెళ్ళిపోదాం చెప్పిన సేవకులే ఈరోజు 190 మంది ఉన్నారు. ఆ కాంప్రమైజ్ ఎప్పుడైతే మనం చేస్తామో దేవుని ధర్మశాస్త్రము అన్ని పుస్తకంగా చూసినట్టే. దేవుడు బాధపడుతున్నాడు, ప్రవచన వాక్యములు అంటాడు, ఈ వాక్యం మీ కొరకే, దాని మహత్యమును రాసి పెట్టాను, అద్భుతమైన కార్యం రాసి పెట్టాను, ప్రతి కాలంలో ఆ కాలంలో ఏమేమి జరగాలో ప్రతి కాలం రాసి పెడుతుంటే మీరు ఏదో ఒక కాలంలో జరిగిన కార్యం మాత్రమే పట్టుకొని నాకు ఇది వద్దు అంటున్నారు, అది అన్యముగా మీరు మార్చారని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఆ రోజుల్లో మన యేసర్ గారు బాగా వాడబడ్డారు, కొంతకాలం మన సతీష్ కుమార్ గారు వాడబడుతున్నారు, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క దేవజను ఒక్కొక్క విధంగా వారి టాలెంట్ ప్రకారం వాడబడుతున్నప్పుడు మనం కూడా ఏమనుకోవాలంటే, నేను నాకు ఇవ్వబడిన టాలెంట్ ఏంటో, నా పిలుపు ఏంటో అది అర్థం చేసుకొని ఎప్పుడైనా యథార్థంగా ముందుకు పోతామో ఆటోమేటికలీ దేవుడు 100% మనం స్పిరిచువల్ గా వెలిగిస్తాడు. ఆమేన్. టాలెంట్ గురించి